ఉక్రెయిన్ వాసులకు తాత్కాలిక ఉపశమనం 36 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన పుతిన్ నీటిపై జరిగిన తొలి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ మందస మండలం హరిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల వివరాలను ఆరా శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్ భారత క్రీడల్లో డోపింగ్ కలకలం డోప్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ వెయిట్ లిఫ్టర్ చాన్ భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు 452 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్ రష్యాలో క్రిస్మస్ ముగింపు వేడుకల సందర్భంగా 36 గంటల పాటు యుద్ధాన్ని ఆపివేయాలని సైన్యాన్ని ఆదేశించారు పుతిన్ రష్యా క్రిస్టియన్ మత పెద్ద పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తి మేరకు రష్యా 36 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించినట్లు రష్యా అధికారులు చెప్పారు దీంతో జనవరి 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 7 రాత్రి 12 గంటల వరకు యుద్ధం ఆపివేయాలని రక్షణ మంత్రిని ఆదేశించారు అనేక మంది క్రిస్టియన్ పౌరులు ఉన్నందున చర్చిలకు వెళ్లి ప్రార్థనలు జరుపుకునేందుకు వీలుగా యుద్ధాన్ని 36 గంటల పాటు నిలిపివేసినట్లు వెల్లడించారు ప్రపంచంలోని అనేక దేశాల్లో డిసెంబర్ 25నే క్రిస్మస్ వేడుకలు జరగగా రష్యాలో డేట్స్ భిన్నంగా ఉండటం వల్ల క్రిస్మస్ వేడుకలు ఇప్పుడు జరుగుతున్నాయి రష్యాతో పాటు ఉక్రెయిన్లోనూ కొంతమంది జనవరి 7న ఆర్థోడాక్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న క్రమంలో యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చారు పుతిన్ మరోవైపు ఉక్రెయిన్లో పూర్తి స్థాయిలో యుద్ధాన్ని నిలిపివేయాలని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్గోడాన్ పుతిన్ను కోరారు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నీటిపై జరిగిన తొలి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సులో ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు భారతదేశం నీటి భద్రతలో అపూర్వమైన కృషి చేస్తుంది మరియు అపూర్వమైన పెట్టుబడులను కూడా చేస్తుంది నీటి సంరక్షణ కోసం రాష్ట్రాలు చేస్తున్న కృషి దేశం యొక్క సమిష్టి లక్ష్యాలను సాధించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది జల సంరక్షణకు సంబంధించిన ప్రచారాల్లో వీలైనంత వరకు ప్రజానికం సామాజిక సంస్థలు పౌర సమాజం భాగస్వాములు కావాలి మన రాజ్యాంగ వ్యవస్థలో నీటి అంశం రాష్ట్రాల ఆధీనంలోకి వస్తుంది అటువంటి పరిస్థితిలో వాటర్ విజన్ 2047 రాబోయే 25 సంవత్సరాలలో అమృత్ యాత్రలో ముఖ్యమైన అంశం జియో మ్యాపింగ్ మరియు జియో సెన్సింగ్ వంటి సాంకేతికతలు నీటి సంరక్షణ పనిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి చాలా స్టార్టప్లు కూడా ఈ పనిలో సహకరిస్తున్నాయి దేశం ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవర్లను నిర్మిస్తుందని ఇప్పటివరకు 25000 అమృత్ సరోవర్లను నిర్మించామన్నారు సాథ్యో ఇస్ బడ్జెట్ మే సర్కార్ నే సర్కులర్ ఎకానమీ పర్ బహుత్ జోర్ దియా హై జల్ సంరక్షణ కే క్షేత్ర మే భీ సర్కులర్ ఎకానమీ కీ బడీ భూమికా హై జబ్ ట్రీటెడ్ వాటర్ కో రీయూజ్ కియా జాతా హై फ्रेश वाटर को कंजर्व किया जाता है तो उससे पूरे इकोसिस्टम को बहुत लाभ होता है इसलिए पानी का ट्रीटमेंट पानी की रिसाइकलिंग आवश्यक है राज्यों द्वारा विभिन्न कार्यों में ट्रीटेड वाटर का इस्तेमाल बढ़ाने की योजना और उसमें वेस्ट में से बेस्ट इनकम भी होती है आपको लोकल नीड्स की मैपिंग करनी होगी उस हिसाब से योजनाएं बनानी होगी हमें एक और बात ध्यान रखनी है हमारी नदियां हमारी वाटर बॉडीज
पूरे वाटर इकोसिस्टम का सबसे अहम हिस्सा होते हैं। हमारी कोई भी नदी या वाटर बॉडी बाहरी कारकों से प्रदूषित न हो, इसके लिए हमें हर राज्य में वेस्ट मैनेजमेंट और सीवेज ट्रीटमेंट का नेटवर्क बनाना होगा। ट्रीटेड वाटर का दोबारा इस्तेमाल हो, इसके लिए भी हमें प्रभावी व्यवस्था पर ध्यान देना होगा। శ్రీశైల మహాక్షేత్రంలో పుష్యశుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తరువాత శ్రీ స్వామి అమ్మవార్ల పల్లకి ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ ఇవో లవన్న అర్చకులు ప్రారంభించారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, గంగా సదనము, బయల వీరభద్రస్వామి ఆలయం, పంచమటాలు, మల్లమ్మ కన్నీరు పుష్కరిణి వద్దకు చేరుకొని తిరిగి నంది మండపం మీదుగా ఆలయ మహాద్వారం చేరుకోవడంతో శ్రీశైలగిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగిసింది. మందస మండలం హరిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను వివరాలను ఆరా తీసిన మంత్రి, అత్యవసర విభాగం, ప్రసూతి వార్డులో పాటు జనరల్ వార్డులను పరిశీలించిన మంత్రి, మెడికల్ మరియు పారామెడికల్ స్టాఫ్ పనితీరును, విధుల నిర్వహణలను పరిశీలించిన మంత్రి, అన్ని వార్డులలో ఉన్న రోగులను సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకున్న మంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం గంగాదేవిపాడు, కున్నవల్లి, ఉమ్మడి, దేవరపల్లి గ్రామాలకు 17 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశం గర్వించదగ్గ విధంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు గర్వించదగ్గ విధంగా ఉన్నాయని అన్నారు. తిరిగిపోవాల్సిన అవసరం ఉండే, ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చాలా ఉండే, అయినా అది ఈ రోజున మళ్ళీ ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు యొక్క ప్రాముఖ్యత చెప్పటం, దానికి తగ్గట్టునే మన గౌరవ మంత్రివర్యులు ఆర్ఎన్బి మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయటం, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అయితే ఉన్నదో ఎప్పటి నుంచో ప్రజల ఆకాంక్ష ఈ రోడ్డు మరి శాంక్షన్ చేయించినందుకు మరి ముఖ్యమంత్రి గారు అలాగే ఆర్ఎన్బి శాఖ మంత్రులు ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు ప్రత్యేకమైన చొరవతోని ఇంటర్నల్ రోడ్స్, అలాగే గతంలో
నిర్లక్ష్యం చేయబడిన ప్రాంతాల్లో కూడా రోడ్లను కూడా ఇప్పుడు వారు ప్రత్యేకించి అన్ని నిధులు అటువైపు ఆర్ఎన్బి నిధులు లేదా పంచాయతీరాజ్ శాఖ నుంచి నిధులు గానండి లేదా సింగరేణి నిధులు గాని లేదా సాధ్యమైన అన్ని రకాల నిధులను కూడా సంగారెడ్డి జిల్లా జూరాసంగ మండలంలోని బర్దిపూర్ దత్తగిరి మహారాజు ఆశ్రమం ఆవరణలో సత్యశ్రీ పాలీక్లినిక్ అండ్ యోధ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అవధూత గిరి మహారాజ్ డాక్టర్ సిద్ధేశ్వర స్వామి, సర్పంచ్ శివలక్ష్మీకృష్ణ, ఎంపీటీసీ రాజు, నిర్వాహకులు ఈశ్వర్ పాటిల్, డాక్టర్ హరీష్ వర్మ, మైపాల్ సిబ్బంది నరసింహులు, సమేల్ గోపాల్, మహేష్ కావేరి, కాంట్రాక్టర్ రాజు రాజేందర్ శిబిరంలో బర్దిపూర్తో పాటు గ్రామ పరిసర ప్రాంత గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తహసీల్దార్ కార్యాలయానికి జాతీయ వికలాంగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్కి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న లేదా ఇతర రిజిస్ట్రేషన్ వారికి రైతు బంధు పథకాన్ని వచ్చేలా చూడాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎంపీ ఆర్డి సంఘం ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాజా వినతి పత్రం అందించడం జరిగింది. కరువి మండలంలోని రైతులందరికీ రైతు బంధు వచ్చే విధంగా సహకరించాలని తహసీల్దార్ని కోరడం జరిగింది. తహసీల్దార్ దీనిపై సమగ్ర సర్వే చేసి రైతు బంధు వచ్చే విధంగా చూస్తానని అన్నారు. కార్యక్రమంలో మండల వికలాంగుల ముత్తినేని సీతారామయ్య, రడం సారయ్య, కర్ణాటి మల్లికార్జున్, ఉమేష్, రవీందర్, మల్లికార్జున్, మహేష్, లక్ష్మణ్, వీరన్న, పద్మ, మనెమ్మ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ కాజా, వికలాంగుల హక్కుల జాతీయ మహబూబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కొరి మండలం తహసీల్దార్ గారికి మేము ఇన్నత పత్రం వేయడం జరిగింది. ఇన్నత పత్రం ఉద్దేశం ఏంటంటే రైతు బంధు అందరికీ ఇవ్వకుండా కొంతమందికే పాత వాళ్ళకి ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళందరికీ కాకుండా కొత్త వాళ్ళకి కూడా రైతు పట్టా ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మండలంలో 880 మంది దాకా దగ్గర సుమారు 1000 మంది దాకా పట్టా పుస్తకాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఒక మండలంలో 1000 మంది ఉంటారు. రాష్ట్రం మొత్తం మీద 400 చిన్న మండలాలు ఉన్నాయి. ఎంతమంది ఉంటారో ఆలోచించండి. మా అందరికి కూడా రైతు బంధు వర్తింపజేయాలి చేయాలని దాని మీద మేము ఇది చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ ధరణి ప్రాబ్లం వల్ల కొంతమంది కూడా పట్టాలు కూడా సరిగా పట్టాలు కూడా కావట్లేదు. వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది, తిరగాల్సి వస్తుంది. ఈ ధరణి కూడా రద్దు చేసి అందరికీ పట్టాలు గతంలాగానే ఏమంటే పట్టాలు చేయాలని దాని మీద మేము కోరుతున్నాం. రెండు పడకల ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కె శశాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామంలో నిర్మిస్తున్న 50 పడకల గదుల పనులను కలెక్టర్ పరిశీలించారు. 25 ఇండ్లు పూర్తి దశలో నిర్మాణం కాగా 25 ఇండ్లు వివిధ దశల్లో పురోగతిలో ఉండగా ఈ నెల చివరి నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్లను అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న డూప్లెక్స్ 2 పడకల గదుల నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. 192 డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో 96 పూర్తి దశలో రంగులు కూడా వేయడం జరిగిందని, 96 చివరి నిర్మాణ దశలో ఉన్నాయని, మిగిలిన 88 గదులకు టెండర్లు పనులు ప్రారంభమయ్యాయని, 64 స్లాబ్ పడ్డాయని, 40 గోడల నిర్మాణం జరిగాయని, 24 ప్రారంభ దశలో పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలుపగా 280 గదులను ఒకేసారి లబ్ధిదారులకు అందించే విధంగా తగు చొరవ చూపాలని, జాప్యం చేయకూడదని, 192 గదులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించి ఈ నెల చివరిలో లబ్ధిదారులకు అదేవిధంగా అధికారులు కాంట్రాక్టర్ చూడాలని కలెక్టర్ తెలిపారు. క్యాన్సర్ ప్రాణాంతకమే అయినా ప్రాథమిక స్థాయిలో గుర్తించడం వలన క్యాన్సర్ వ్యాధిని నివారించవచ్చని డాక్టర్ ఎంజే జయలత అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కురవి గ్రామంలో బంజారాహిల్స్కు చెందిన రోటరీ క్లబ్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 4 డాక్టర్లతో కలిసి 10 టెక్నీషియన్లు, మొత్తంగా 14 మొబైల్ వాహనంతో క్యాన్సర్ స్కానింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నూతక్కి పద్మ నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొనే క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రచారంలో ఉందని, ఎంతో మంది నిర్లక్ష్యంతోనే మహాభాగ్యంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని, ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధ అవసరమని, తొలి దశలోనే దానిని గుర్తించి వైద్యం పొంది రక్షింపబడిన వారు ఎంతో మంది ఉన్నారన్నారు. గైనకాలజిస్ట్, నేను రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ లో మెంబర్ని అనమాట, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్. మేము ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అరేంజ్ చేశామండి. ప్రథమంగా మేము మహబూబాబాద్ మండలిని, మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము.
సో మహబూబాద్ డిస్టిక్లో మేము కొరివి మండల్లో మా మొదటి క్యాంప్ నిర్వహిస్తున్నాము. సో కలెక్టర్ గారి సహకారంతో, డిఎండ్హెచ్ఓ గారి సహకారంతో, డిప్యూటీ డిఎండ్హెచ్ఓ ఉమాగౌరి గారి సహకారంతో మేము ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రథమంగా ఆశా వర్కర్లు ఒక వారం రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి అక్కడ ఉన్న ఆడవారిని, మగవారిని అందరినీ కూడా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉందా ఏమీ తెలుసుకొని 66,000 మందిని సర్వే చేశారు. వారం రోజుల్లో 66,000 పాపులేషన్ని సర్వే చేసి అందులో నుంచి 100 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. సో ప్రథమంగా కొద్దిగా లక్షణాలు ఉన్నోళ్ళని ఫస్ట్ చేస్తున్నాం అన్నమాట స్క్రీనింగ్. సో నిన్న బలపాల గ్రామంలో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ క్యాంప్. బలపాల గ్రామంలో మేము 192 మందిని స్క్రీన్ చేశాము. అందులో మేము 92 ప్యాప్స్మియర్ టెస్టులు చేయగలిగాము, 92 మ్యామోగ్రాములు చేయగలిగాము, ఒక 50 నోట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయగలిగాము. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము కదా, సర్వే స్పెషల్ క్యాంప్ కోఆర్డినేటర్. మేము 3 రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. 1 నోటి క్యాన్సర్, 2 రొమ్ము క్యాన్సర్, 3 గర్భాశయ క్యాన్సర్. ఈ 3 రకాల స్క్రీనింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది. మేము దాదాపు 14 మంది టీంలో మెంబర్స్ ఉంటాం. డాక్టర్స్తో కూడిన టీం ఉంటుంది. డాక్టర్ జయలత మేనన్ గారి డైరెక్టర్ ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ ఏరియా రిమోట్ ఏరియాలో స్క్రీనింగ్ చేయడానికి రోటరీ క్లబ్ వాళ్ళతో ఒప్పందం కుదిరింది. ప్రతి గ్రామము, ప్రతి విలేజ్ ఇక్కడ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్తో పాటు ఎవరైనా ఇక్కడ పాజిటివ్ కేసులు వస్తే మేము ఎంఎన్జీకి రిఫర్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళకు పాజిటివ్ కేసులను అక్కడ ఉచితంగానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఆపరేషన్లు కానీ, మందులు కానీ ఉచితంగా ఇవ్వడానికి మా డైరెక్టర్ గారు ఒప్పందం చేసుకుని ఉన్నాము. మేము అంతా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మహబూబాబాద్ జిల్లా వాళ్ళంతా సద్వినియోగం చేయవలసింది కోరుతున్నాను. అప్పులు చేసి పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి క్వింటాలకు 10,000కు తగ్గకుండా రైతుల వద్ద ఉన్న పత్తిని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ షేర్ గట్టక ఇవాళ అతివృష్టి వచ్చిన, అనావృష్టి వచ్చిన, అంటే వర్షాలు ఎక్కువైనా వర్షాలు తక్కువ పడ్డా పంట నష్టం జరిగితే గతంలో కాంగ్రెస్ పార్టీ పంట నష్టం ఇచ్చేది. ఇలా కేసీఆర్ వచ్చినాక పంట నష్టం లేదు. ఎందుకంటే బంగారు తెలంగాణ, ఇది బంగారు తెలంగాణ బాధలు ఉండవు, ఎవరికి ఇబ్బందులు ఉండవు కాబట్టి పంట నష్టం ఏమో చెప్తారు. ఆయన పంట నష్టం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఎకరానికి 10 నుంచి 15 క్వింటాలు వచ్చే పత్తి ఇవాళ 2 నుంచి 3 క్వింటాలు వచ్చినాయి. ఎవరు కూడా పెట్టుబడి వెళ్ళదు. ఇవాళ ఒకవైపు కూలీ రేటు పెరిగినాయి, మందుల ధర పెరిగింది, ఫర్టిలైజర్ పెరిగింది. మరి దీనికి అనుగుణంగా చూస్తే ఏ ఒక్క రైతు కూడా ఈ సంవత్సరం అచ్చంపేట నియోజకవర్గం కానీ నార్కల జిల్లాలో ఎక్కడ కూడా పర్చేసిన రైతులకు పెట్టుబడి రాలేదు. మీరు కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. ఇవి గతంలో వ్యవసాయ అధికారులు పంటలు తిరిగి ఎక్కడెక్కడ అయిందని రాసుకుపోయే వాళ్ళు. ఇవాళ వ్యవసాయ అధికారులు ఎక్కడున్నదో ఎవరికి తెలియదు, భూసార పరీక్షలు ఎక్కడున్నదో ఎవరికి తెలియదు, సలహాలు ఇచ్చేటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారు ఎవరికి తెలియదు. ఎందుకంటే దీన్ని ఏం పట్టించుకోరు. ఇలా కార్పొరేట్ వ్యవస్థ నడుస్తుంది ఇవాళ రాష్ట్రంలో, కేంద్రంలో. కాబట్టి పంట నష్టం ఇవ్వాలని చెప్పి 2వ డిమాండ్. మరి 3వ డిమాండ్ ఏంటంటే లక్ష లోపల ఉన్న రైతులు. గట్కేసర్ మండలం అంకుశపూర్ గ్రామంలో దాదాపు 1,50,00,000తో అంకుశపూర్ నుండి ఎన్ఎఫ్సి నగర్ వరకు రోడ్డు అభివృద్ధి పనులకు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని నూతన చైర్మన్ రమేష్ శర్మ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగార మున్సిపాలిటీ చైర్మన్, దమ్మాయిగూడ మున్సిపాలిటీ చైర్మన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యక్షేత్రాలు అన్ని అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.
రానున్న జరిగే శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ రమేష్ శర్మకి తెలిపారు. శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ 50 కోట్ల నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని దాట్ల గ్రామంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు జాగృతి కళా బృందం వారిచే ఎస్ఐ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు బాల్య వివాహాలు సైబర్ నేరాలపై అవగాహన రోడ్డు ప్రమాదాలు నివారణ మద్యపాన నిషేధంపై మరియు పొగాకు ఉత్పత్తుల వల్ల ఆరోగ్యానికి హానికరమని పల్లెశుద్ధులు మెజిషియన్ పాటల రూపంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో దంతాలపల్లి ఎస్ఐ కూచిపూడి జగదీష్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో తరుణ్ పెట్టిన మంచి పేరు తెచ్చుకోవాలని మరియు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు వెంకటయ్య శంకర్ భాస్కర్ బగ్గు జ్యోతి మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు భారీ ఎత్తున గ్రామ ప్రజలు హాజరయ్యారు. అలాగే మిమ్మల్ని ఆదరించడానికి వచ్చిన మా పోలీస్ కళా బృందం సభ్యులకు అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరూ కూడా మా దంతాలపల్లి పోలీస్ తరఫున సుందర సౌందర్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 2023 దాంట్లో ఇక్కడ ఈ మండలానికి వచ్చి 6 నెలలు అవుతుంది దాదాపు. ఒకప్పుడు దాట్ల విలేజ్ అంటే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఆ ఊరికి పోవాలంటే కొంచెం భయంగా లేకపోతే లాండర్ ప్రాబ్లం కొట్టుకోటాలు గొడవలు రకరకాలుగా ఉండేది. అలాంటి సంస్కృతి నుంచి చాలా వరకు దాట్ల విలేజ్ మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరేమి ఆలోచించాలంటే గొడవ అయితే పొందే పోవటం కాదు, దాని తర్వాత వచ్చే అనర్థాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తే మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ చాలా వరకు మార్పు చెందడం జరుగుతుంది. ఎందుకంటే నాకు కూడా ఈరోజు మీ విలేజ్ లో మాట్లాడడానికి అవకాశం రాలేదు, ఈ రోజు అయితే అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నా. ఈ దాట్ల గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మనకి మనం కొంతవరకు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికో గురించి ఏదో విషయం గురించి మనం అనవసరంగా పోయి గొడవ పాలై మనకి మన కుటుంబానికి ఆర్థికంగా అలాగే టైం వేస్ట్ చేసుకొని ఇటు నష్టాలు కలిగించు. దేవరకద్రా నియోజకవర్గంలోని చిన్న చింతకుంట మండలానికి మన ఊరు మనబడి పథకంలో చిన్న చింతకుంట మండలంలో 12 పాఠశాలలు ఎంపిక చేయడం జరిగిందని దేవరకద్రా నియోజకవర్గం ఇన్ఛార్జ్ బీఎస్పీ సంతోష్ రెడ్డి తెలిపారు. ఆయా గ్రామాలలోని పాఠశాలలో శిథిలావస్థకి చేరిన భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించడం మొదలు పెట్టారు. కానీ పాత భవనాల తొలగింపులో తీయబడిన మెటీరియల్స్ పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్లు పాఠశాల యాజమాన్యంతో కలిసి అమ్ముకోవడం జరుగుతుందని అన్నారు. కొన్ని మరమ్మతుల విషయంలో వాడుకోవడం కూడా జరిగిందని తెలిపారు. పై విషయంలో సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లు పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల ఎస్ఎంసీ కమిటీ సభ్యులు మండల విద్యాధికారి కూడా కలిసి ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాంట్రాక్టర్స్ విద్యాధికారులు తొలగించిన పాత పాఠశాల ఫర్నిచర్ స్టీల్ పాత ఇనుప రాడ్లు కిటికీలు ఎక్కడ విక్రయించారు? ఏవైతే శిథిలావస్థకు వచ్చిన భవనాలను తొలగించడం కానీ దాని తర్వాత మన ఊరు మనబడి పథకంలో భాగంగా ఇక్కడ 12 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేసిన విధానంలో ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా భవనాలు నిర్మిస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న శిథిలావస్థకు చేరిన భవనాల పరిస్థితులు అక్కడ ప్రభుత్వం గత సంవత్సరాల్లో చాలా వ్యయంతో నిర్మించినప్పటికీ మరి అక్కడ నిర్మాణం చేస్తున్న క్రమంలో తొలగించిన భవనాల యొక్క ఏవైతే మెటీరియల్ ఉంటుందో ఫర్నిచర్ కానీ దాని తర్వాత అక్కడ సంబంధించిన మెటీరియల్ స్టీల్ మెటీరియల్ కానీ దాని తర్వాత ఈ యొక్క ఏవైతే ఇనుప సంబంధించిన మరియు కిటికీలకు సంబంధించిన మెటీరియల్ కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వాటిని వేలం కూడా నిర్వహించలేదు. ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు మరియు అక్కడ ఉన్న ఎంబీఓ స్థాయి అధికారి కానీ దాని తర్వాత ఎంపీడీఓ స్థాయి అధికారులు కానీ అందరూ స్కూల్ యాజమాన్యం కానీ అందరూ కూడా భాగస్వామ్యం అయికుంటూ ఆ యొక్క మెటీరియల్ను అక్రమాలకు వాడుకుంటా గురి చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఆ యొక్క వచ్చిన అమౌంట్ను వేలం వేసిన అమౌంట్ను కూడా చూపిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఏదైతే విద్యా వ్యవస్థ శాకుంతలం ఒక ప్రేమ కథ కావ్యం, ప్రకృతితో ముడిపడిన అందమైన దృశ్య కావ్యం. ఆ కథతో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
టైటిల్ రోల్ ను సమంత పోషించగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు టీం ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన 12:06 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ను వదిలారు. ఈ సినిమాను గుణశేఖర్ ఎంత మనోహరంగా మలిచాడనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. 17వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారత క్రీడా రంగంలో మరోసారి డోపింగ్ కలకలం రేగింది. స్టార్ వెయిట్ లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల్లో 2 సార్లు స్వర్ణం గెలిచిన కే సంజిత చాను డోపింగ్లో పట్టుబడింది. ఆమె డ్రోస్టాలోనోనే అనే ఉత్ప్రేరకం వాడినట్టు పరీక్షలో తేలింది. దాంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా ఆమెపై ప్రాథమిక నిషేధం విధించింది. గత సెప్టెంబర్ అక్టోబర్లో గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా మణిపూర్కు చెందిన సంజిత చాను నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించగా అందులో ఉత్ప్రేరకాన్ని గుర్తించారు. శాంపిల్స్ సేకరించిన తేదీ నుంచి ఆమెపై ప్రాథమిక నిషేధం అమల్లో ఉంటుందని నాడా తెలిపింది. సంజిత కేసును ఇప్పుడు నాడా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ విచారిస్తుంది. సంజిత ఉద్దేశపూర్వకంగా డోపింగ్కు పాల్పడినట్టు తేలితే ఆమెపై 4 ఏళ్ల వరకు నిషేధం పడే అవకాశం ఉంది. కాగా గత ఏడాది బర్మింగ్హామ్లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సంజిత బంగారు పథకం గెలిచింది. ఆమె గతంలో కూడా డోపింగ్ కారణంగా నిషేధం ఎదుర్కొంది. 2018 మేలో ఆమె శాంపిల్స్లో టెస్టోస్టెరాన్ను గుర్తించడంతో అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ సామాఖ్య సస్పెన్షన్ వేటు వేసింది. కానీ అధికారుల తప్పిదం కారణంగా సంజిత శాంపిల్ మిక్సింగ్ అయినట్టు గుర్తించడంతో 2020లో ఆమెపై వేటును తొలగించారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతుంది. వరుసగా 3వ సెషన్లో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ కోలుకోలేదు. విదేశీ మదుపరులు ఇన్వెస్ట్మెంట్లను వెనక్కి తీసుకుంటుండడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతుంది. దీంతో ట్రెండింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 452 పాయింట్లు కోల్పోయి 59,900కి పడిపోయింది. నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,859కి దిగజారింది. ఈ క్రమంలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్స్ గూడ్స్ సూచి మినహా అన్ని సూచీలు ఈరోజు నష్టాలను మూట కట్టుకున్నాయి. ఉక్రెయిన్ వాసులకు తాత్కాలిక ఉపశమనం. 36 గంటల పాటు కాల్పుల విరమణ ప్రకటించిన పుతిన్. నీటిపై జరిగిన తొలి అఖిల భారత వార్షిక రాష్ట్ర మంత్రుల సదస్సు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ. మందస మండలం హరిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవల వివరాలను ఆరా. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ ముహూర్తం. ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్. భారత క్రీడల్లో డోపింగ్ కలకలం. డోప్ టెస్టులో పట్టుబడ్డ స్టార్ వెయిట్ లిఫ్టర్ చాన్. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు. 452 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.